నమస్తే. టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే అని శాస్త్రాలు దీపం గురించి ఎంతో ఉత్తమంగా చెప్పడం జరిగింది. ఏ ఇంట్లో నిత్య పూజ నిత్య దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లోని వారికి ధన కనక వస్తువాహనాలు ఆయురారోగ్యాలు ప్రాప్తించి సుఖంగా జీవనం సాగిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే మనలో ప్రతి ఒక్కరూ నిత్య పూజ చేసుకుని నిత్యం దీపారాధన చేయాలని, కుదిరితే ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అయితే మనలో చాలా మందికి నిత్య పూజ దీపారాధన చేసే విషయంలో ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. వాటిలో పూజ అయిపోయిన తరువాత దీపం కొండెక్కి అందులో నూనె మిగిలిపోతే దానిని ఏం చేయాలనే సందేహం కూడా ఒకటి. మరి ఈ సందేహానికి సమాధానం తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మన హైందవ ధర్మం ప్రకారం ప్రతి ఇంట్లో నిత్య పూజ జరగడం ఎంత ముఖ్యమో దీపారాధన చేయడం కూడా అంతే ముఖ్యమని చెప్పవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ నిష్ఠగా పూజ చేసేటప్పుడు నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నూనె వంటి మంచి తైలాలను మాత్రమే దీపారాధనకు ఉపయోగించాలి. ఇక పూజ మొదలుపెట్టి మధ్యలో ఉన్నప్పుడు ఏదైనా కారణం చేత దీపం కొండెక్కితే, ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించమని లెంపలేసుకుని మళ్లీ వెంటనే దీపాన్ని వెలిగించి పూజ ముగించవచ్చు. అయితే కొన్నిసార్లు పూజ ముగిసిన కొంతసేపటి తరువాత దీపంలో నూనె ఉండగానే కొండెక్కితే ఆ నూనెను ఏం చేయాలి అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. ఎక్కువగా ఈ సమస్య తులసి కోట దగ్గర దీపం వెలిగించే వారికి ఎదురవుతూ ఉంటుంది. అయితే దానికి సమాధానం మాత్రం ఒకటే అని పండితులు చెబుతున్నారు. అదేమిటంటే ఆ నూనెను ఏదైనా పారే నదిలో గాని, ఇంటి దగ్గర ఎవరూ తొక్కని మొక్కల మొదలులో గాని వేసేయాలి. అయితే మొక్కల మొదలులో వేసేటప్పుడు పూర్తిగా చల్లారిన నూనెను మాత్రమే వేయాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి.